వినాయక చవితికి వినాయకుడికి చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మరి ఈ సందర్భంగా ఓ విశేష వినాయక ఆలయాన్ని గురించి చెప్పనా? ఈ మధ్య వినాయక చవితి ఉత్సవాల్లో స్వీట్స్తో, కాయగూరలతో, పూలతో, చెరుకు గడలతో, డబ్బులతో, ఇలా ఒకటేమిటి అనేక రకాల వినాయక విగ్రహాలను ఎంతో అందంగా మలచడం చూస్తున్నాం కదా. ఇప్పుడేమో పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుళ్లనే పూజించమంటున్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడే కాదు, పూర్వం వాళ్ళు అనుసరించినట్టున్నారు. అందుకేనేమో మరి సముద్ర నురగతో కూడా వినాయకుణ్ణి తయారు చేశారట. ఆయన గురించే నేను చెప్పబోతున్నాను. సముద్ర నురగతో వినాయకుణ్ణి తయారు చేయటం ఏమిటి? మరీ ఇంత అతిశయోక్తులు పనికిరావంటారా? ఇది ఇవాళ నేను చెప్పింది కాదండి, ఎన్నో వేల ఏళ్ల నుంచి వస్తున్న పురాణ గాథ, అనేక తరాల నుంచి భక్తులు నమ్మి కొలిచిన దైవ చరిత్ర. నిజ నిరూపణ ఇప్పుడు మనం చేయలేకపోయినా విశేషాలను తెలుసుకోవచ్చు కదా. తమిళనాడులో కుంభకోణానికి 6 కిలోమీటర్ల దూరంలో స్వామి మలై వెళ్లే మార్గంలో ఉన్నది తిరువలంజలి. ఇది తంజావూరు జిల్లా కుంభకోణం తాలూకాలోని ఒక గ్రామం. ఇక్కడే తన తల్లిదండ్రులతో సహా కొలువు తీరాడు పాలసముద్ర నురగతో తయారు చేయబడిన శ్వేత వినాయకుడు. వైట్ వినాయగర్ కోవిల్ అంటే ఆ ప్రాంతంలో ఎవరైనా చెబుతారు. విశాలమైన ఆవరణలో ఉన్న చిన్న గుడి ఇది. ఈ ఆలయం ఇక్కడ విలసిల్లడానికి వెనుక కథ చెప్పుకోవాలి కదా. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించిన కథ మీకు తెలుసు కదా. అయితే ఏ కార్యక్రమం మొదలు పెట్టడానికైనా చేయవలసిన వినాయక పూజని చేయటం దేవతలు మర్చిపోయారట. అందుకే సముద్ర మథనంలో ముందు హాలాహలం పుట్టిందిట. శివుడిని ప్రార్థించిన దేవతలు ఆయన సహాయంతో తమ కష్టాన్ని దాటి ఆయన ద్వారా తమ పొరపాటును తెలుసుకుని పాలసముద్ర నురగతో వినాయకుణ్ణి తయారు చేసి పూజించారట. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. తర్వాత ఇంద్రుడు అహల్య సంఘటనతో వచ్చిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడితో అనేక ప్రదేశాలలో శివార్చన చేస్తూ ఇక్కడికి వచ్చాడట. శ్వేత వినాయకుడికి ఇక్కడ ఉండాలనిపించి దానికోసం తన తండ్రి సహాయం అడిగాడట. శివుడు చిన్నపిల్లాడి రూపంలో ఇంద్రుడి దగ్గరికి వచ్చాడట. ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకొచ్చేదాకా కింద పెట్టద్దని చెప్పాడు. కానీ ఆ బాలుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళిపోయాడట. తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ్నుంచి తీసుకెళ్లాలని అనేక ప్రయత్నాలు చేసి భంగపడ్డాడు. దేవశిల్పిని రప్పించి రథం తయారు చేయించి వినాయక విగ్రహం ఉన్న ఆ ప్రదేశాన్నే తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అశరీరవాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడే ఉండదలుచుకున్నానని, ప్రతి వినాయక చవితికి వచ్చి ఆయనని పూజించమని, దానితో ఆయనని రోజూ పూజించిన ఫలితం వస్తుందని చెప్పింది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుణ్ణి పూజిస్తాడని భక్తుల నమ్మకం. శ్వేత వినాయకుడిది చిన్న విగ్రహమే. ఈ వినాయకుడి విగ్రహం సముద్ర నురగతో తయారు కావడంతో ఈ విగ్రహానికి వస్త్రాలు కట్టరు, పూలు పెట్టరు, అభిషేకాలు వగైరా ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు. కేవలం పచ్చకర్పూరం పొడి మాత్రం చల్లుతారు, అది చేయి తగలకుండా. వినాయకుడు ఇక్కడ మహావిష్ణువు కళ్ళ నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబాల్ని, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధిదేవిని వివాహం చేసుకున్నట్ట. అందుకే ఇక్కడ ఈ స్వామిని సేవిస్తే వివాహ విషయాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం వెనక కపర్ధీశ్వరార్, బృహన్నాయకుల ఆలయాలు కూడా ఉంటాయి. బహుశా ఆ ఆలయాలు వినాయకుడి ఆలయం కన్నా ముందు నుంచి ఉన్నాయేమో. వాటి గురించి మళ్ళీ ఓసారి తెలుసుకుందాం.